हाय अंडी नमस्ते वेलकम टू लावण्य क्रिएशंस मैं रेसीपी टेस्टी टेस्टी मंच स्नैक्स चूपा चूडा चाला कलरफुल कदा टेस्ट अंत रेट्टिंपु पिल्ललु चाला चाला लाइक चेस्तारंडी पिल्लले कादु टेस्ट चेसारंटे एवरु असलु वदिलिपेट्टकुंडा खाली चेसेस्तारु अंत टेस्टीगा उंटाई इंट्लो तिनडानिकि एमी लेनप्पुडु अप्पटिकप्पुडु ओक रेंडु आलू बियं पिंडि उंटे चालंडी इला टेस्टीगा स्नाक्स इंट्लोने प्रिपेर चेसुकोवच्चु पिल्ललु अला अडगगाने मीरु इला वंटिंट्लोकि वेल्लि इला स्नाक्स प्रिपेर చేసుకొని రావచ్చు అంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్లి చూసేద్దామా మరి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగాళ దుంపలు తీసుకున్నాను వీటిని ఫస్ట్ ఉడికించేసి పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలి ఇలా మ్యాషర్ తో వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేతితో అయినా చేసుకోవచ్చు కానీ దీంతో అయితే చాలా బాగా వస్తుందండి ఎక్కడా కూడా ఉండలు లేకోకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్ తగినంత salt యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం గట్టిగా చపాతి పిండి లాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి మనకి రుద్దడానికి బాగా వస్తుంది ఇంకా మెత్తగా ఉంది కదా మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా ఒకేసారి యాడ్ చేసుకోకండి పిండి ఎక్కువైపోతే మరి ఆలు తక్కువైపోతుంది ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతీ పిండి లాగా కలుపుకుంటూ వెళ్ళాలి చూసారండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి చపాతీ ముద్దలాగా ఉండాలి నేను తీసుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఆలూకి 1/2 కప్పు పిండి పట్టిందండి ఆలు సైజుని బట్టి పిండి పడుతుంది కాబట్టి నేను కరెక్ట్ గా కొలత చెప్పలేదన్నమాట దీనికి పిండి కొలత ఏమీ లేదు మనకి ఇలా కలుపుకుంటూ వెళ్తే అర్థమైపోతుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లేసుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలి ఇది కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకోకూడదు ఇవి మనము కొంచెం స్టిక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఫస్ట్ ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి కొంచెం ఇలా స్లోగా తీసి పెట్టుకుంటూ ఒత్తుకోవాలి చూసారండి కొంచెం ఇలా మందంగానే ఒత్తుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా మందంగా ఉండాలి ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకుందాం ఫస్ట్ కరెక్ట్ షేప్ రావడం కోసం మనం ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకుందాము ఇది మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండిని తర్వాత మనకి స్టిక్స్ ఎంత ఉన్నాయండి 1 ఇంచ్ సైజ్ లో ఇలా మొత్తం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కదండి ఇంత పొడవుగా మనము ఫ్రై చేసుకోవడం కష్టం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇలా మిడిల్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది మిష్టం ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ఇలా పొడవుగా ఉంటే చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా లైక్ చేస్తారు తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని మిగిలిన ఈ పిండిని కూడా అలాగే చేసుకోవాలి
వీటిని ఇలా ఒక్కొక్కటి అన్ని ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాము. చూసారా ఈజీగా వస్తాయి, ఇలా కొంచెం మందంగా ఉంటే మనకి బాగా ఫ్రై అవుతాయి, చూడ్డానికి కూడా బాగుంటాయి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కింది, వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి, అన్నీ ఒకే చాట వేయకుండా. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా ఫ్రై అయితే మంచి కలర్ వస్తాయి. చూసారా మంచి కలర్ వచ్చాయి కదా, ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. మీకు ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత స్టిక్కీగా ఉన్నాయని, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. ఎంత బాగున్నాయి కదా చూడడానికి. చూసారండి మన ఎంతో టేస్టీగా సూపర్ కలర్ఫుల్గా ఉండేటువంటి మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆలూతో ప్రిపేర్ చేసాం కదా, టేస్ట్లో మాత్రం అదుర్సు. చూడండి పైన మాత్రం ఎంత క్రిస్పీగా ఉన్నాయి, మీకు సౌండ్ వినిపిస్తూ ఉంది కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి పైన. లోపల మాత్రం సాఫ్ట్గా టేస్ట్లో అదుర్సు, అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాస్తో అయినా తీసుకోవచ్చు మీరు, లేదా ఇలాగైనా తినేయచ్చండి. ఇందులో మనము కారము సాల్ట్ అన్నీ యాడ్ చేసాం కదా, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అనుకోకుండా పిల్లలకి ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఖుషీగా అవుతారు. మరి నచ్చిందా అండి రెసిపీ, ట్రై చేస్తారా? మీరు ట్రై చేసినట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఎందుకంటే ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ రూపంలో షేర్ చేశారనుకోండి, నాకు కూడా అర్థమవుతుంది ఇంకా వీళ్ళకి ఎంత బాగా నచ్చుతున్నాయని చెప్పేసి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేస్తే మాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. మరి నచ్చింది కదా వీడియో, ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ హెల్తీ యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.